దేనికి సాదృశ్యం నేను దేవుని మహింపరుస్తానండి దేవుని మహింపరుస్తానంటే మన కొంపు నోటితో ఎంతకాలం దేవుని స్థుతించిన ఉపయోగం ఏముంది ఎలా ఉండి మనం దేవుని స్థుతించాలి ఖర్జూరం వలె మంతులమై ఖర్జూరం మట్లు దేనికి సాదృశ్యం అంటే నీతిమంతులమై అయితే అప్పుడు ఖర్జూర వృక్షాలు లాంటి వాళ్ళు అవుతాం అప్పుడు నిజమైన ఆరాధన దేవునికి దేవునికి స్తోత్రం చెప్పండి నీతిమంతులు ఆ మాట చదువుతారా తొంభై రెండో కీర్తన పన్నెండవ అధ్యాయం నేను చదివిన మాట మీ కళ్ళారు చూడండి తొంభై రెండో కీర్తన పన్నెండవ చరణం నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మౌవు వేస్తారు ఖర్జూర వృక్షంలో ఉన్న రెండు మూడు లక్షణాలు చెప్పి నేను ఇక ముందుకు వెళ్తాను స్తోత్రం హలే ఇంటికి కాదు ముందుకు వెళ్తాను దేవునికి స్తోత్రం చెప్పండి హలేలయ్య ఈ ఖర్చు రక్షణలో మూడు లక్షణాలు ఏంటంటే ఒకటి తన వేరు లోపలికి పాతు కొనక పై పైనే పాతుకొని స్థిరపడుతుంది నెంబర్ వన్ రెండవది దాని కొమ్మలు విశాలంగా ఉండవు కానీ నిటారుగా పెరుగుతుంది మూడవది దాని పై భాగం చాలా కఠినంగా గట్టిగా ఉంటుంది కానీ తన లోపల మాత్రం వెన్నలాగా మెత్తగా ఉంటుంది చాలా ఉన్నాయి మూడు చెప్తాను ఒకటి దాని వేళ్ళు లోపలికి వేరు పారవ కానీ పైపైనే ఉంటాయి కొన్ని కొన్ని చెట్లను కొట్టివేయాలంటే చాలా టైం పట్టిద్ది ఎందుకంటే అవి ఎన్నో సంవత్సరాలు భూమిని అంటుకట్టుకొని బ్రతికాయి కానీ ఈ ఖర్జూర వృక్షాలను పడగొట్టడం పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే దాని వేళ్ళు లోపలికి ఓనవు పైపైనే ఉంటాయి కానీ వేళ్ళు లోపలికి ఓనవు కానీ దాని ఫలాలు మాత్రం చాలా మధురంగా ఉంటాయి దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా క్రైస్తవుడు ఏదో ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా అని బ్రతకటమే తప్ప ఈ లోకంలో పాతుకుపోయేటువంటి ఆలోచన చేయకూడదు మనం ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి బ్రతకడమే తప్ప ఈ లోకం మనం అడ్రస్ అని మనం అనుకోకూడదు క్రైస్తులో నా మాట అర్థమవుతుంది వాక్యం క్రైస్తవుడు ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతకడమే కానీ లోపలికి వేళ్ళూనుకొని బ్రతకాల్సినటువంటి అవసరత మనకు లేదు అందుకు ఒక ఉదాహరణ చెప్తాను లోతుని లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలని దేవదూతలను పంపించినప్పుడు మీరు వెనక్కి తిరగొద్దు అని చెప్పినప్పుడు లోతు తన బిడ్డలైతే ముందుకు సాగిపోతున్నారు కానీ లోతు భార్య మాత్రం ఉప్పు స్తంభం అయిపోయింది ఎందుకో తెలుసా వీళ్ళు దేవుని మాటకు లోపడి ఈ లోకం మనది కాదని నిర్ణయించుకున్నారు కానీ లోతు భార్య మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సుధమ కొమర్రాల్లో వేళ్ళు పోయింది అందుకనే ఆమె వెనుక తిరిగింది అందుకనే ఆమె దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు దయచేసి మనం ప్రేమలో వేరు పారాలి తప్ప లోకంలో వేరు పారితే దేవుని రాకడలోకి ఎత్తబడలేమనే దానికి గుర్తు లోతు భార్య ఖర్జూరపు వృక్షం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే మీరు భూమి మీద ఉన్నంత కాలం మధురమైన ఫలాలను ఫలించండి తప్ప భూమిని సర్వస్వం శాశ్వతం అని ఎప్పుడు అనుకోవద్దు రెండో